ఈరోజు కౌన్సిల్లోని రోడ్డు విస్తరణ గురించి, తర్వాత టిట్కో ఇల్లు గురించి కూడా డిస్కషన్ జరిగింది. రోడ్డు విస్తరణ గురించి ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు అనడానికి ఇదో ఒకటే నిదర్శనం. నేను డిఈ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు నెల 15 రోజుల కింద ఇచ్చాను. రోడ్డు వైండింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయి, బూడిది వాడుతున్నారు, కసరపు గది అని చెప్పేసి డిఈ కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు ఏమన్నాడు డిఈ, నేను పైకి రాస్తానండి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది బుక్ వాడుతున్నారని, నేను పైకి రాస్తా అన్నారు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది, ఇప్పుడు వచ్చి దీనికి ఎటువంటి యాక్షన్ కానీ ఏమీ లేదు. ఎమ్మెల్యే అక్కడే కూర్చుంటున్నాడు, మరి బుగ్గు కలుపుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? కాంట్రాక్ట్ ఎత్తనం లాలుచ్చి పడ్డదని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను, అయినా పట్టించుకోలేదు. తర్వాత ఏ క్వాలిటీతో ఎవరు చేస్తారని చెప్పేసి అగ్రిమెంట్, గవర్నమెంట్కి కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ అవుతుంది కదా, అగ్రిమెంట్ పేపర్ అడిగాను. అడిగితే ఏమన్నారు, మీరు అప్లై చేసుకోండి, 4 రోజులు పడుతుంది, అప్పుడు ఇస్తాము ఆ తేటలోని, అంతేగాని మామూలుగా ఇవ్వడానికి కుదరదు అన్నాడు. అంత తత్కైతే అడిగాను, లేదు అంతే అప్పుడు దాకా వస్తే కుదరదండి అన్నాడు. 4 రోజులు ఇచ్చాడు, ఇస్తే అందులో ఏముందండి? ఇదిగోండి, ఇసుక వాడతానని ఉంది, క్వాలిటీ అని ఇసుక వాడతానని చెప్పి అగ్రిమెంట్లో రాశారు. అగ్రిమెంట్లో రాసి ఈరోజు ఏం చేస్తున్నారు, బూడిదే బుగ్గి వాడుతున్నారు అందులోనే. మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మీద మాకు పూర్తిగా అపనమ్మకం, ఇతను దగ్గరుండి అవినీతి చేస్తున్నాడని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇదే పుల్లారావు గారికి నేను కంప్లైంట్ ఇచ్చి 4-5 రోజులు అయినా సరే మళ్ళీ వెంకటరామూర్తి గుడి రోడ్డు కూడా ఇతనికే కాంట్రాక్ట్ కలిగింది. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో అయితే ఇప్పుడు జిమ్మికులు చేస్తున్నారు కదా ఎమ్మెల్యే, నేను ఆ డబ్బులు తెచ్చాను ఈ డబ్బులు చెప్పాను మున్సిపాలిటీలోనే, అవన్నీ కూడా అతనికే నామినేటెడ్ వర్క్గా అతనికే 36 వర్కులేనో అతనికే పుల్లారావు గారికి ఇస్తున్నారు. మరి మేము అభియోగం చేసినప్పుడు ఇది తప్పు, ఇతను అక్రమాలు చేస్తున్నాడు రోడ్ వెయిండింగ్ అన్నప్పుడు అతనికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, అతనికి నీకు ఆలోచి కుదిరింది, ఒప్పందాలు కుదిరాయి అని నువ్వు అనుమానిస్తున్నావు, అందులో తప్పేం కాదు కదా. నువ్వు అక్కడ ఉంటానుగా పబ్లిక్గా, అందరూ చూస్తుండగా, అందరూ చూస్తుండగా బూడిది కలుపుతున్నారు. నువ్వు ఇప్పుడు ఈ కమిషనర్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఎందుకని అడిగారా? ఇదిగోండి, పబ్లిక్గా రోడ్డు మీద వేసి కలుపుతున్నారు అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు, ఎమ్మెల్యే అక్కడ సైందూళ్ళగా అడ్డుగా కూర్చుంటాడు, ఏ ఆఫీసు రాకుండానా, అంతే కదా. మరి ఏం చెప్తున్నారు, మళ్ళీ తిరగేసి ఏమంటున్నారు, ఈరోజు 90 అడుగులని మళ్ళీ తీర్మానం పెట్టారు కదా, ఈ 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎందుకు మీరు తీర్మానం పెట్టారు, కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ లేదా, పేపర్లో ఏది వచ్చిందని చెప్పేసి పద్మని అడిగితే ఈయన ఏం చెప్తారు సమాధానం, మేము రోడ్డు ఆపేయాలని చూస్తున్నాం అని చెప్తున్నారు వైసీపీ నాయకులు. మాకేం అవసరం రా బాబు రోడ్డు ఆపడానికి, రోడ్డు మీద నష్టపరి ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఒకటే, నష్టపరిహారం ఇచ్చి రోడ్డు వేయండి అని ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా పార్టీ స్టాండ్ చెప్తుంది. నీకు చేత కాలేదు, చేతగానో లేదో ఏ చిటికిలు పండుగలాగా నచ్చిపడ్డం చేయించాడు ఎమ్మెల్యే, 11 పంజోడితే పిల్లొచ్చి పడగొడేసిందని ఇది చేత కాదు. మేము తప్పులు ఎంత చూపెడుతుంటే దాన్ని జీర్ణించుకోలేక ఇంకో కౌన్సిలర్ అంటారు, మేము రోడ్డు ఎత్తుంటే ఉడికిపోవాలన్నమాట. మేము 2000 కోట్లు ఎత్తే 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి మీద అయ్యన ప్రజలు గారు, ఈ రోజు మేడలు రోడ్డు వేసి పెద్ద దడవడు చేస్తాడు ఎమ్మెల్యే అక్కడ, అందుకు మేము ఉడికిపోతాం. పబ్లిక్ ఆర్డీఓ నాణ్యత రోడ్డు వేస్తున్నారు, కాంట్రాక్ట్ పరిస్థితి బాగుందని చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదు ఎమ్మెల్యే. ఇప్పుడు కౌన్సిల్లోనే ఉడిపి వాటర్ ముందు రోడ్డు ఎందుకు కాలువ తీశారు, ఎందుకు కప్పేశారు అని అడిగామండి. దానికి సమాధానం ఎమ్మెల్యేకి ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లు అడగడం జరిగింది, దానికి సమాధానం ఎమ్మెల్యే చెప్పలేదు. కౌన్సిల్లోని ఇప్పుడు చైర్పర్సన్ గారిని, తర్వాత మన కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అన్ని సరే వాళ్ళు మాట్లాడలేదు, ఆఫీసులు కూడా మాట్లాడలేదు. నా అనుమానం ఏంటంటే బేరం సెట్ అవ్వలేదు అనుకుంటున్నాను, ఎమ్మెల్యేకిని అక్కడ షాప్ వాళ్ళకి బేరం సెట్ అవ్వలేదేమో. ముందు ఒక రేటు అనుకుని ఉండి ఉంటారు, తవ్వేశాడు, తర్వాత రేటు తేడా వచ్చింది కప్పేశాడు, అది నా అనుమానం. వాస్తవం కదా, మరి ఎందుకు తీసావు కాలువా, ఎందుకు కప్పేశావు? తర్వాత మరి ఇప్పుడు 90 అడుగులు అని చెప్పేసి తీర్మానం పెట్టించారు మున్సిపల్ ఆఫీసులో, మరి 90 అడుగులు అని అనుకున్నావాడివి నువ్వు, ఐఎఫ్ఎం గుడి పక్కన షాప్లు ఎందుకు ముందుగా పడగొడేశారు 100 అడుగులకి? మరి వాళ్ళందరూ రోడ్డు పడిపోయారు కదా, వాళ్ళు బాధరాజు కత్తుపల్లెలు అయితే ఉంచుతు నర్సీపట్నం కదా పడగొడేశావు, వాళ్ళతో వాళ్ళు బాధ పట్టించుకోలేదు, వాళ్ళకి మళ్ళీ షాపులు కట్టిస్తున్నావు, ఎక్కడ కట్టిస్తున్నావు నువ్వు, ఇలాంటివి అన్నీ అడుగుతుంటే రోడ్డు వైండింగ్ తెలుగుదేశం వాళ్ళు ఆపేస్తున్నారు ప్రకారం ప్రచారం చేస్తున్నావు. అంటే అక్రమాలు అంటే నీ తెలుగుదేంటే అక్రమాలు జరిగాయని మేము అని అంటే రోడ్డు ఆపేస్తున్నారు అన్నానికి, అడగకపోతే అక్రమాలు చేసుకుందామని ఇది నీ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు ఎన్ని పుకార్లు పెట్టినా ప్రజలు నమ్మరు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో ఊరుకోరు, మీరు చేసిన తప్పులు ఎండగడతానే ఉంటారు. మళ్ళీ ఇంకొకటి టిట్కో ఇల్లు అని చెప్తున్నారండి వీళ్ళు,
మేమేమని చెప్తున్నాం, టిట్కో ఇల్లు క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు డీడీలు మున్సిపాలిటీలో ఉండిపోయే ఆ డబ్బులు రిటర్న్ వాళ్ళకి ఇచ్చేయండి, అవి సంవత్సరం అవుతుంది వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, ఆ డీడీలనే తిరిగి ఇచ్చేయండి అని అడిగాం. ఆ ఇల్లు కూడా 5 సంవత్సరాలు అవుతుంది, 2019లో 20% అవ్వాల్సిన పని పూర్తిగా 80% పూర్తి అయిపోయింది మా ప్రభుత్వం. అప్పుడు ఉన్న 20% పూర్తి చేయడానికి ఇక 5 సంవత్సరాలు పట్టింది, ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేదు. మేము ఏదన్నా టిట్కో ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఫ్రీగా ఇస్తామని చెప్పారు శ్రీకంజ టౌన్లో. వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము అనలేదు ఆ మాట అంటున్నారు. ఆ వీడియో మీకు చూపెడతాం. ఆ రోజు ఈరోజు చైర్మన్ గారు కౌన్సిలర్స్ కూడా మేము అనలేదు మా జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇస్తామని అనలేదు, బ్యాంక్ వాళ్ళు మాఫీ చేస్తాం, బ్యాంక్ వాళ్ళు మాఫీ చేస్తా అంటే ఫ్రీగా ఇచ్చారు కదా. ఇక ఈ వీడియో చూడండి అందరం. పేదవాడు మాత్రం 20 సంవత్సరాల పాటు నెల నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు పంపిణీ కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందేమో. ఒకవేళ ఆ ఫ్లాట్లు కదా పంపిణీ చేస్తే ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, ఎవరు కూడా వద్దు అనొద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళు ఒకవేళ ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ తీసుకోండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపొద్దున మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో, ఆ ఫ్లాట్ మీద ఏదైతే 3 లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకుంటుందో, ఆ 3 లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల నెల 3000 రూపాయలు 20 ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ పోయేది ఏదైతే ఉంటుందో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఈ ఫ్రీగా ఇస్తున్నాను కదా, ఎలక్షన్ ముందు శ్రీకాంత్ డౌన్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇచ్చేస్తావు, మీరు ఎవరు కూడా కడుతూ పోవాలంట డబ్బులు కట్టకండి నేను కడేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అబద్ధం అడుగుతున్నారు లేదని. తర్వాత వెంకటరామూర్తి గుర్రోడ్డు మా ప్రభుత్వం అయ్యన్న పాత్ర గారు 3 కోట్లు 80 లక్షలు శాంతి చేశారు ఆ రోజే. అవి పనులు మొదలైపోయాయి, మొదలైపోయిన పనులు నీకు శాత కాక ఆఫీసు ఆ రోజు. ఈ రోజు అసిస్టెంట్ కోసం అదే 30 నువ్వు 5 కోట్ల రూపాయలు శాంతి చేశానని చెప్పి బిల్డప్ ఇస్తున్నావు, 2 కోట్లు ప్రజాధనం ఉంటా. ఆ రోజు 3 కోట్ల అయిపోయింది కదా రోడ్డు. మరి మేము అందకే ఎలక్షన్ పోతున్నాము, మరి నువ్వు చేసిన అబ్బాయి ఏం పెట్టావు నీ సవరణ దౌరాలు కూడా 2024లో తీర్చారు క్యారెంటీ జనాలు అన్ని గమనిస్తున్నారు. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.